శ్రేయ రిజైన్ చేస్తుంది, ఏమైందో తెలీదు, నువ్వు త్వరగా రారా. తన పేరు శ్రేయశ్రీ, నేను ప్రేమగా శ్రేయ అని పిలుస్తాను. తను ఎందుకు రిజైన్ చేస్తుందో మీరు తెలుసుకోవాలంటే ముందు తన ఈ కంపెనీకి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. చెప్పు, ఇప్పుడే ఫ్రీ అయినా? ఏం లేదు, ఊరికే కాల్ చేసా. ఏం చేస్తున్నావా అని. ఇంటికి వచ్చిన మా సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఏం చేస్తాం? అక్కడ వచ్చిన హెడ్డేక్ని పోగొట్టుకోవడానికి దారిలో దమ్ముగొట్టి వస్తాం. అక్కడ పోయిన ఓపికని మళ్ళీ తెచ్చుకోవడానికి రూమ్లో కుకింగ్ చేస్తాం. అరే, నిన్ను స్మోకింగ్ చేయొద్దని చెప్పానా? ఏ, నేను మానేసే నువ్వు మొదలు పెడదావునా? కాదు, నేను వచ్చే వరకైనా ఆగుతావని. అయినా నువ్వు ఎప్పుడు వస్తావనిలే. నువ్వేమో వైజాగ్, నేనేమో హైదరాబాద్, ఇంతేగా. ఏమో, రావచ్చేమో. అబ్బో, నువ్వు వచ్చినట్టయితే ఇంకేంటి మరి? ఏం లేదు కానీ, నీ కుకింగ్ వచ్చా? నాకు చెప్పలేదే. ధోనికి క్రికెట్ వచ్చా, కమల్ హాసన్కి యాక్టింగ్ వచ్చా, జానీ సిన్స్కి యోగా వచ్చా అని ఎలా అడగకూడదో, ఇవన్నీ కుకింగ్ వచ్చా అని అలా కూడా అడగకూడదు. ఆ సొల్లంతా కాదు, ఇంతకు నీకు వచ్చా రాదా? హే, వాట్ ఆర్ యూ టాకింగ్, చైనీస్, ఇటాలియన్, మెక్సికన్ ఇవన్నీ చేస్తాం మేం. ఏంటి, ఇవన్నీ వచ్చా? అంటే రెస్టారెంట్లో మెన్యూ చేయడం వచ్చు, చేయడం మాత్రం ఓన్లీ ఇండియన్. అది కూడా మా అమ్మ నేర్పించింది. ఓ, మై అత్తమ్మ. అత్తమ్మనా? ఈ మాట కానీ మా అమ్మ ఏంటే. మన ఇద్దరు పెళ్లి చేస్తుందా? కాదు, ఇద్దరికి తోలు తీస్తుంది. అదేంట్రా, మన గురించి చెప్పలేదా? ఏమని చెప్పాలని ఆలోచిస్తున్నా. ఏమని చెప్తావంటే, మై డియర్ అమ్మ, 6 మంత్స్ బ్యాక్ ఆన్లైన్లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. నేను నీ కొడుకుని కాబట్టి పరిచయంతో వదలకుండా మాటలతో మడతెట్టేశాను. ఆ అమ్మాయి ఏమో అమాయకు రాల్లా నా వల్లో పడిపోయింది. అలా ఇన్స్టాగ్రామ్ నుంచి వాట్సాప్లోకి, వాట్సాప్ నుంచి స్నాప్చాట్లోకి, స్నాప్చాట్ నుంచి డైరెక్ట్గా నా హార్ట్లోకి వచ్చిందని చెప్పు. అప్పుడు అవన్నీ కాదు, డైరెక్ట్గా మా అమ్మ నా ఫ్లాట్కి వచ్చేస్తుంది. అయినా నిన్ను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఎవరు చెప్పమన్నాడు? ఫోన్లో చెప్పు. సరే మరి, మరి నువ్వు మీ ఇంట్లో చెప్పావా? నీకే ఏం చెప్పాలో తెలియనప్పుడు ఇంకా నేనేం చెప్తా? ఆ చెప్పు. మై డియర్ నాన్న, మీ అమ్మాయి ఆన్లైన్ ఫ్రెండ్షిప్ నుంచి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్కి ప్రమోట్ అయింది, రేపటి నుంచి తలెత్తుకొని తిరగండి అని చెప్పు. అప్పుడు కానీ తలు తీసినా చేతిలో పెట్టదు. అమ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. సరే చూద్దాం, ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా. ఇంతకీ నీ ఫ్రెండ్ జానుకి నా గురించి చెప్పావా? హలో, హలో. దీని కొడతా మచ్చలు పడుతుందంట్రా? అరే అది మచ్చది కాదురా, ఎర్రి స్ట్రైప్స్ అంటారు దాన్ని. ఏదో అట్లే బొంగువాడు. రే, మన హ్యారీ పోటర్ హెడ్ సార్ కొత్తగా కొంతమంది రిక్రూట్ చేశారంట కదరా. అవునా? ఆయన ఎలాంటి వాళ్ళని రిక్రూట్ చేస్తారు తెలిసిందేగా. ఏ 40 సంవత్సరాలు నారాయణో లేకపోతే పెళ్ళైన పద్మజానో చేసుకుంటాడు. బకెట్ తినడానికి రెడీగా ఉన్న ముసలోళ్ళని చేసినా ఆశ్చర్యపోకర్లేదురా మనం. అది కూడా కరెక్టే రోయ్. అయినా ఇదేం కంపెనీరా, మనం జాయిన్ అయినప్పుడు స్టార్టప్ కంపెనీ అన్నారు, సంవత్సరం పనిచేసాక కూడా స్టార్టప్ కంపెనీ అంటున్నారు. ఇంకా నేను మనకు పెళ్ళై పిల్లలు పుట్టి వాళ్ళకి డిగ్రీ అయిపోయినాక వాళ్ళు పనిచేద్దాం అంటే కూడా స్టార్టప్ కంపెనీ అంటారేమో. డౌటే లేదు, మన ఆఫీసులో మనుషులు తక్కువ, వాళ్ళ కోసం ఉన్న కుర్చీలు సిస్టమ్లు ఎక్కువ, ఇంకా అమ్మాయిల గురించి ఆలోచించి తాటే లేకుండా చేశారు కదా ఈ కంపెనీలో. మీకు విషయం చెప్పనా, వచ్చేది అమ్మాయి అంట. ఏంటి అమ్మాయా? హా, గట్టిగా అరవకండ్రా. ఎరా చరణ్, నేను అరిచానంటే ఓకే, నువ్వు స్టే సింగిల్ స్టే హ్యాపీ అంటావు కదరా, నీకేమయ్యరా ఆనందాన్ని ఎవరు కోరుకో. నేను రిలేషన్షిప్ లోకి వెళ్ళొద్దంటారా, కానీ నేత్రానందానికి అన్యాయం చేయమని చెప్పనే. చెప్పలేదు కానీ ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఏమో. రేయ్, ల్యాండ్ అయిపోయిందిరా. ల్యాండ్ అయిపోయిందా? సర్ప్రైజ్.
బన్నీ నిన్నే సర్ప్రైజ్ ఎలా ఉంది? తిమ్మిరిగుంది. షాక్ ఇచ్చావు కదా, అదే తిమ్మిరిగుంది అంటున్నా. వీళ్ళెవరు, నీ ఫ్రెండ్సా? హాయ్, ఐఎమ్ బన్నీస్ గర్ల్ ఫ్రెండ్. ఏంట్రా, నీ గర్ల్ ఫ్రెండా? కాదు కాదు. ఏ, మీకు నా గురించి చెప్పలేదా? నీ గురించి అంటే లాస్ట్ 2 మంత్స్ నుండి ఫోన్లో చార్జ్ అయిపోయేదాకా కాల్స్ మాట్లాడాలు, వేలు నొప్పి వచ్చేదాకా చాటింగ్ చేయడాలు, నీతోనేనా? ఎగ్జాక్ట్లీ. అయితే మీకు నా గురించి ఆల్రెడీ చెప్పాడనమాట. చెప్పాడు, బాగా చెప్పాడు. బన్నీ ఏం మాట్లాడవేంటి? బాబు బన్నీ చూసింది చాలు, నువ్వేం ఫ్రెషర్ లవ్ హెచ్ఆర్ సిరీస్ లో కృష్ణవి కాదు, తను నీ హెచ్ఆర్ కాదు. అవును, ఏంటి సర్ప్రైజ్? నాకు చెప్పనే లేదు. నిన్న నైట్ కూడా మాట్లాడుకున్నాంగా మనం. మాట్లాడుకున్నాం. ఏ, బస్సులో సిగ్నల్స్ ఉండమనుకున్నావా? అది కాదు, అసలు ఈ జాబ్ ఇంటర్వ్యూ ఈ గ్యాప్ లో ఎలా అయినా? ఏంటి బన్నీ, నేను రాగానే ఎగ్జైట్ అవుతావు అనుకుంటే ఎగ్జామ్స్ పెడుతున్నావు. చెప్పు, నీ క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చానా? పాస్ చేస్తావా? పాస్ చేయడం ఏంటి, నీలాంటి అమ్మాయి అడిగితే 100 కి 1 or 2 వేసి ఎక్స్ట్రా 2 మార్క్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అని కూడా అంటాడు. అది కాదు శ్రేయ, అసలు నువ్వేంటి, మా ఆఫీస్ ఏంటి, నమ్మలేకపోతున్నా. సరే, నమ్మక మెసేజ్ పెట్టు, అప్పటిదాకా ఎవరినైనా చూసుకుంటా. ఓకే ఓకే, కూల్. శ్రేయ, దిస్ ఇస్ వరుణ్. కాదు కాదు, వరుణ్ సారీ శ్రేయ. బాబు, నువ్వు షాక్ లో ఉన్నప్పుడే బాగున్నావు, కాసేపు అదే కంటిన్యూ చేయి. ఈ లోపు మేము పరిచయాలు పెంచుకొని తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సారీ గైస్, నేను ఒకసారి ఆఫీస్ అంతా చూసి జేసిన్ మీట్ అయ్యి వస్తా. బాయ్. అరే వరుణు, నువ్వు అర్జెంటుగా నేను చెప్పింది చేయాలి. మొదటిది, మన చుట్టుపక్కల 6 or 5 దేవాలయం నుండి తీసుకొని రావాలి. రెండోది, ఆయన చంపేయాలి. మూడోది, మన సింగిల్ గ్రూప్ నుంచి ఆయన రిమూవ్ చేయాలి. ఆయన చంపేశాక మన గ్రూప్ లో ఉంచితే ఏంటి, తీసేస్తే? అవన్నీ నాకు తెలియదు, ఆయన చంపేద్దాం. అరే నేను ఇప్పుడే వస్తారా, ప్లీజ్. పట్టుకోరా. మీ ఆఫీస్ లో కాఫీ చాలా బాగుంది. నువ్వు పట్టుకున్న కాఫీ వెనక లైట్లు తప్ప ఇంకేం మంచిగా ఉండి ఆఫీస్ లో. అయినా నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? చూడు బన్నీ, మన 6 మంత్స్ రిలేషన్షిప్లో 60 times అయినా అనుంటావు. నీ జాబ్ స్ట్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చే స్ట్రెస్ బస్టర్ నేనే అని. నీకు హ్యాపీనెస్ అన్నప్పుడు నేను దూరంగా ఉండడం దేనికి? దగ్గరుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా. అదే ఆఫీస్ అనుకో, పక్కనే ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చింది నా కోసమే అంటావు? అంతే. ముచ్చటేస్తుంది నేను చూస్తుంటే. రే ఆఫీస్ రా. పర్లేదులే, ఇక్కడ కెమెరాలేం పనిచేయవు. పనిచేసినా ప్రాబ్లం లేదులే, మన ప్రేమను చూసి తట్టుకోలేక సిగ్గుతో పక్కకు తిరిగిపోతాయి. చూశారు కదా, నా కోసం అంత ప్రేమతో వచ్చి కావాలని మా ఆఫీస్లోనే జాయిన్ అయిన అమ్మాయి ఇప్పుడు ఎందుకు రిజైన్ చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? చూడండి. అరే చెర్రీ, నేను పొరపాటున సాఫ్ట్వేర్ జాబ్కి వచ్చారా? నేను కానీ తబలా మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఎస్సేస్తామని మించిపోయేవాడిని. నేను కూడా పొరపాటున సాఫ్ట్వేర్లోకి వచ్చాను రా, లేకపోతేనా? ఏంటి, మీ ఊర్లో బర్రెలు తొమ్ముకునేవాడు అంతేగా? కాదు, బీర్లు అమ్ముకునేవాడిని. తెలంగాణలో దొరికే బ్రాండ్స్ ని ఏపీకి పార్సల్ చేసి డబ్బులు సంపాదించడం రా. ఈ బుర్రేదో ఈ కంపెనీలో వాడచ్చు కదరా. ఈ కంపెనీలో కూర్చొని కబుర్లాడడం అంటే ఐపీఎల్ అన్న తీసి అదే వర్క్ చేయడం అనుకో, వరల్డ్ కప్ ఆడేంత కష్టం. సో నా నుండి అలాంటి ఎక్స్పెక్ట్ చేయకురోయ్. సరేలే. ఏంట్రా పన్ని, ఏదో షాక్ ఇచ్చావంట? ఇచ్చాడ్రా. నిన్న నైట్ వరుణ్ని బస్ స్టాప్ లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు చెప్పాడు. అవునా? అరే అడిగి ఫోన్ చేయరా. హెచ్ఆర్ అడగంగానే అడిగి లీవ్ ఇచ్చినట్టు నా స్టోరీ బస్సులో ఎవరికన్నా చెప్తే వాడికి ఏమైనా శాలరీ ఇస్తున్నారా అడుగు. ఏ, అందులో కూడా చేరుకొట్టేద్దామనే? మరి లేకపోతే అందరికీ చెప్పుకోవడానికి నాదేనా మణిరత్నం స్టోరీయా? మడతడిపోయే స్టోరీ. షాక్ నుంచి కోలుకోవడానికి కిలో క్యాలరీస్ ఖర్చు అయ్యాయి. ఈ మధ్యన క్యాలరీస్ ని కిలోస్ లెక్కలో కొలుస్తున్నారా? అయినను ఇచ్చిన షాక్ కన్నా పెద్ద షాక్ ఏం కాదు కదా. చెరీ, నీ రూమ్మేట్ అయ్యండి వీడు ఇంతగానం చేస్తే వాడితో నార్మల్గా ఎలా ఉంటున్నావు నువ్వు? ఏంటి, నార్మల్గా ఉన్నాడా? నిన్న నైట్ నువ్వు మా రూమ్లోకి వచ్చి చూడాల్సింది. రాత్రంతా ఒకటే మ్యూజిక్. నాకే ద్రోహం చేస్తావరా, నన్నే నమ్మించి మోసం చేస్తావరా అని. నేనేదో ఇటు చెల్లిని, నీ జీఎఫ్ని లైన్లో పెట్టినట్టు. పెట్టినా పెడతావులే, నిన్న తెలుసుకున్నావా నీ గురించి? నాకు కూడా సేమ్ డౌట్ రా. అదేంట్రా అలా మాట్లాడుతున్నారు, మీకన్నా ఎవరన్నా ఎక్కువనారా నాకు? ఎక్స్ట్రా చేయకు, ఆఫీస్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ బాక్స్ ఓపెన్ చేసే టైంకి వస్తావు. ఈరోజు వాచ్మెన్ కంటే ముందే వచ్చేసావు, నాకు తెలీదా నీ గురించి? అరే నేను తన కోసమే ముందు వచ్చినా అంటే అది చాలా తప్పురా. తన కోసమే అయితే తనతో పాటే వచ్చేవాడినిగా. అరే సారీరా, నిన్న చిన్న పనుండేసరికి నిన్ను వెళ్ళిపోమన్నాను. నా ముఖం చూస్తారేంట్రా, ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేయండి. దీనికి ఏం తక్కువ లేదు. ఏంటి శ్రేయ, ఆఫీస్ ఎలా ఉంది?
విశాలంగా ఉంది. విశాలంగా కాదు, ఖాళీగా ఉంది. మనదేమన్నా అమెరికా అంత ఆఫీసా ఏంటి? అగ్గిపెట్టంత ఆఫీసు, పట్టుమని 10 పుల్లలు కూడా ఉండవు. అయినా మీరెవరు వర్క్ చేయరా? అబ్బో వచ్చిందండి వర్క్హాలిక్. రాగానే ల్యాప్టాప్ ఓపెన్ చేసినావుగా, ఇంకా నయం. బ్యాగ్లో నుంచి కొబ్బరికాయలు, అగరత్తులు తీసి పూజ మొదలెట్లేదు. ఏంటి కుంపతీసి నిజంగానే తెచ్చినావేంటి? సరే పసుపు కుంకుమలు రాసేది ఉంటే చెప్పు ముందే, నాది ఇంకా మా చెర్రిగాడిది ల్యాప్టాప్ తీసుకొస్తా. స్క్రీన్ అంతా రాసిపడి. నిన్నటి నుంచి మా హెచ్ఆర్ గారు మీ ల్యాప్టాప్కి వైరస్ పట్టింది వైరస్ పట్టిందని దొప్పేస్తున్నాడు. దెబ్బకి పోవాలా? అరే మీకు ఇంత ఈజీగా జాబ్ ఎలా వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమని? మీరు నాకన్నా వర్స్ట్ అని. సరే ఇంకా వెళ్ళు. సరే అయితే నేనుంటా. బన్నీ అదేంట్రా, అక్కడ ఉన్నప్పుడు నేను ఫోన్లో బాయ్ చెప్పినప్పుడు ఇంకొంచెం సేపు మాట్లాడు వినాలనిపిస్తుంది అనేవాడిని, మరిప్పుడు వెళ్ళనుగానే వెళ్ళిపోతున్నావు. అప్పుడంటే నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఇక్కడున్నా, ఇప్పుడు ఇద్దరం ఒకటే దగ్గర ఉన్నాం కదా. సరేలే. సరేలే అంటే సరే, నా ఆన్సర్ నచ్చలేదా? ఇంకోటి చెప్తా విను. అప్పుడంటే నా సిమ్లో నేను బ్యాలెన్స్ వేసుకుని మాట్లాడుతున్నా, జియో కదా. కాసేపు ఏంటి, పొద్దునేదాకన్నా ఫోన్లో మాట్లాడుకుంటాం, అప్పుడైనా ఏం కాదు. ఇప్పుడు వాళ్ళ ఆఫీసు వాళ్ళ జాబు, పని చేయకపోయినా అట్లీస్ట్ పని చేస్తున్నట్టన్నా నటించాలి, లేకపోతే శాలరీ కూడా నన్ను సిగ్గులేని ఎదవా అని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఏంటే ఎట్లుందే కొత్త లైఫ్? నా గురించి అడుగుతున్నావా బన్నీ గురించి అడుగుతున్నావా? జాబ్ గురించి తెలిసిందేగా, మీ బన్నీ గురించి అడుగుతున్నా. మా బన్నీ గురించి కొత్తగా చెప్పడానికేముంది, ఎక్కడున్నా ఎలా ఉన్నా నన్ను నవ్విస్తూనే ఉంటాడు. ఏడిపించుకుంటుంటే చాలు. ఏంటి అలా అంటున్నావు? ఈ లవ్వులు బిజినెస్లు కొత్తలోనే బాగుంటాయి, వెళ్లే కొద్దీ తెలుస్తుంది అందులోని బొక్కలు. లవ్ గురించి ఓకే, కానీ నీకు ఒక బ్యాడ్ పాస్ట్ ఉంది కదా, బిజినెస్ ఏమైంది? ఏమవుతుందే, బిజినెస్ బిజినెస్ అనుకుంటూ ఇక్కడికి వచ్చేశాను. డిజైనర్స్ వేర్స్కి ముందున్నంత డిమాండ్ ఇప్పుడు లేదు, స్టాక్స్ అన్నీ అలానే ఉండిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థమవ్వట్లేదు. కంగారుతో బిజినెస్ అనుకుంటూ హైదరాబాద్కి వచ్చేశాను, ఇంట్లో వాళ్ళకేం చెప్పాలో అస్సలు అర్థమవ్వట్లేదు. కొన్ని డెసిషన్స్ అంతేనే, కంగారు పడి తీసేసుకుంటాం, కానీ తర్వాత ఫైనల్గా మనమే బాధపడతాం. నేనేమి కంగారు పడి వచ్చేయలేదు కదా. జాను కూడా సెలెక్టెడ్. ఇందులో వింతే ఉంది, మీ ఇంట్లో నుంచి పని మనిషిని తెచ్చి ఇంటర్వ్యూ చేసినా సెలెక్ట్ అవుద్ది. అరే నువ్వు ఉండరా బన్నీ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీ పేరేంటి? ఓహో జాను, తిను అజయ్, వీడు చెర్రి, వీడి నా బన్నీ. ఆ నోటిదూల చూసినప్పుడే అనుకున్నా వీడే నా నీ బన్నీ. అరే ఏంటండి అంత మాట అన్నారు, ఇక్కడ మేమందరం ఇలాగే మాట్లాడుకుంటాం, ఎరా మీరేం అనుకోవద్దు. సరే గాని నిజంగానే మీకేం వర్క్ ఇవ్వరా? ఎందుకు ఇవ్వరండి, మన బన్నీకి వాళ్ళ హెచ్ఆర్ మీద ప్రేమ ఎక్కువై అలా మాట్లాడుతుంటాడు. ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడే వర్క్ ఉంటుంది, ప్రాజెక్ట్స్ అయినప్పుడు సరదాగా ఆడుకుంటాం. ఈ కంపెనీలో మేము రెస్ట్ లేకుండా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి, సరదాగా గడిపిన రోజులు కూడా ఉన్నాయి. 2 మంత్స్ బ్యాక్ చాలామంది ప్రాజెక్ట్స్ లేక హైక్స్ లేక వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యారు, అందుకే ఈ కంపెనీలో ఈజీగా హైర్ చేసుకుంటున్నారు. ఎరా మన హెచ్ఆర్ ఏమన్నా శాలరీ పెంచుతా అన్నాడా? పాజిటివ్గా చెప్తున్నావు కంపెనీ గురించి, చెప్పు హౌ మచ్? ఎంతకు ఉన్నాడే నిన్ను. సరే గాని మీరిద్దరూ ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్. మరి శ్రేయా? 7 మంత్స్. ఓ అయితే మీ గురించి శ్రేయా కన్నా వాళ్ళకే బాగా తెలుసుంటుంది కదా, సో నేను వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటా. అరే హెచ్ఆర్ వస్తుండ్రా. ఎరా బీరులు వచ్చా? వచ్చేసాయి. స్టఫ్ వచ్చిందా? వచ్చేసింది. అది కూడా వచ్చేసింది. ఇంతకీ బన్నీ గడు ఎక్కడ? వస్తుంటాడు. రే నా కోసం బీరులు తెచ్చారా?
దానాన్న బన్నీ కూర్చో, తొందర కూర్చోమ్మా బన్నీ. అమ్మయ్యా కేఫ్ తెమ్మన్నా కదరా, ఇవే దొరకాయి లేరా? ఇంకేంటన్నా సంగతులు? మొదటగా తనని దించావు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని దించావు, రేపు వాళ్ళ అమ్మ నాన్న అందరిని తీసుకొచ్చి మన కంపెనీలో సెట్ చేస్తావు. ఏ ఎంతైనా మన బన్నీగా లక్కీగాడ్రా, సరైన అమ్మాయిని పట్టేశాడు. వాడంటే ఎంత ఇష్టం, లేకపోతే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేస్తా. మరి నన్నేంట్రా బ్లాక్లో టికెట్ అమ్ముకునేవాడుంది? ఏను ఉండ్రా, ఎంతైనా మనోడు లక్కీరా. ఏమరా నాకేం అర్థం కావట్లేదు. ఏమైందిరా? రే బన్నీ, జానకి వాళ్ళ ఓనర్ అర్జెంట్ గా రేపటిలోపు ఫ్లాట్ ఖాళీ చేయమన్నాడు రా, ఇంకేం చేయాలో తెలియక. సరే బన్నీ వాళ్ళ ఫ్లాట్ ఉందిగా, రేపు అక్కడికి షిఫ్ట్ అయిపోదామని జానకితో చెప్పాను, నీకేం? బన్నీ, నిన్న రాత్రి ఫోన్ చేసి సడన్ గా మీ ఫ్లాట్ కి వద్దాం అనుకున్నప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ కంగారు పడ్డారా? అబ్బా కంగారు ఎందుకు పడతాం, మేమందరం ఆనందంలో అంత్యాక్షరి ఆడుకున్నాం. అంత్యాక్షరి? అదేంటి? ఏంటి కంగారు పడమా? పడతాం. అంటే మేము ఇప్పుడు మీ ఫ్లాట్ కి రావడం ఇష్టం లేదా? అబ్బా అలా కాదు, ఇష్టమే. ఎన్నాలని మన ముఖాలు మనం చూసుకుంటుంటాం, మీరు కూడా ఉంటే బాగుంటది కదా. కానీ సడన్ గా అమ్మాయిలు అబ్బాయిల ఫ్లాట్ కి వచ్చేస్తే ఏమైతుందని మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి కదా. అమ్మాయిలు వస్తే మీ అబ్బాయికి ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లమ్స్ ఏంట అంగ పారు. తాగిన దిగాలన్నా, ఈ టెన్షన్స్ పోవాలన్నా తలస్నానం చేస్తే సరిపోతుందిరా. బా ఏంట్రా అలా చూస్తున్నావు, వారానికి ఒకసారి స్నానం చేసే వీడు కూడా సలహాలు ఇస్తున్నాడనే? కాదురా, శ్రేయ వస్తే ఎలా ఉంటుందని. ఎలా ఉంటాం, నువ్వు నేను ఓ రూము, తను జానకి ఓ రూము. ఓ అర్థమైందిలే, నువ్వు శ్రేయ ఒక రూము, ఎందుకంటే లివిన్ కదా నువ్వు. సూపర్ రమ్మచ్చా. నీకెందుకురా అంత హ్యాపీ? అంటే నువ్వు శ్రేయ ఓ రూమ్లో ఉంటారు, నేను జానకి ఓ రూమ్లో ఉంటాం. ఆశకు హద్దుండాలే, మనిషికి సిగ్గుండాలే. నీకెట్లనో ఫస్ట్ అది లేదు, ఆ సెకండ్ది ఉన్నా కూడా సెట్ కాదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? అరే రేపు ఆఫీస్ అయ్యాక ఈవినింగ్ ఫ్లాట్కి వస్తానన్నారా, మొత్తం బ్యాగులు సామానంతా వేసుకొని. అవునా, మంచం మీద దుప్పట్టేసి మల్లెపూలు జల్లాలేంట్రా బాబు. కాదు, నీ ముఖంపై నీళ్లు జల్లాలి. ముందా బూతుపుర్రాన్ని పక్కన పెట్టు. అరే మనం వాళ్ళ దగ్గర ఇలా ఉంటే అయినట్టే ఇక. హే ఏం చేయాలో ఫాస్ట్గా చెప్పరా బాబు. రే అసలుకి దానికి ఒసిడి ఎక్కువ, సో అర్జెంటుగా ఇంట్లో ఉన్న బూజు మొత్తం అంతా దులిపి ఎక్కడ పడితే అక్కడ నీ బట్టలు ఉన్నాయి చూడు, అవన్నీ మడత పెట్టి పక్కన పెట్టు. తనకు అసలుకే కోపం ఎక్కువ, బాల్కనీలో ఉన్న పాత బీర్ బాటిల్స్ అన్నీ బయట పెట్టేరా ప్లీజ్. ఎక్కడ పడితే అక్కడ పడేసిన సిగరెట్లు అవన్నీ కూడా సాఫ్ చేసి పెట్టు, ఓకేనా? నాకు డౌటు, నువ్వు తాగుతావని తనకు ఆల్రెడీ తెలుసు కదరా. అరే నేను తాగుతానని తనకు తెలుసురా, కానీ తన ఫ్రెండ్కి నేను అపరిచితుడిలో రాము అన్నంత ఎలివేషన్ ఇచ్చింది. రెమోన్ పట్టుకొని రామానుజం అందా, సరిపోయిందిరా. అరే పైన నీ అండర్వేర్ల మన ఉంటే తీసేరా. నా జీవితంలో ఉన్న బొక్కల కంటే దాని మీద ఉన్న బొక్కలే ఎక్కువ ఉన్నాయి. రే బ్రాండెడ్ రా, మొన్న ఎర్రగడ్డకెళ్ళి 300 అంటే కొన్నా. సరే నువ్వు పోయి ఆ పని చూడు. అగో ఇంకోటి, బాత్రూంలో నాకు తెలియకుండా స్వాతి బుక్కులు ఏం దాచలేగా. రే వాట్ ఆర్ యూ టాకింగ్ రా, ఇంటర్నెట్ రా, ఇప్పుడు అప్డేట్ అయ్యాలి నేను కూడా. అరే నీకు దండం పెడతారా, కాస్త సాఫ్ట్వేర్ లాగా బిహేవ్ చేయరా. చేస్తాను చేస్తానులే నీకోసం. అలా జరిగింది. లగేజేగా మా చెర్రీగడ తెచ్చేస్తాడులే. సో ఇదే మా ఫ్లాట్. ఫ్లాట్ బాగానే ఉంది కానీ వెల్కమింగ్ అస్సలు బాగాలేదు. నేను ఇంకా గుమ్మడికాయలు హారతి పళ్ళతో రెడీగా ఉంటావేమో అనుకున్నాను. సర్లే గుమ్మడికాయ తెచ్చి నిన్న ఎత్తి మీద ఇస్తాలే నెక్స్ట్ టైం. ఏంటి? అదే గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీస్తాలే. ఫ్లాట్ బాగుందిరా. ఇది హాల్. ఇక్కడే కదా మన ఇద్దరం కలిసి రీల్స్ చేద్దాం అనుకున్నాం. అది కిచెన్ అట్ సైడ్. అక్కడే కదా మన ఇద్దరం కలిసి కుకింగ్ చేద్దాం అనుకున్నాం. అది బెడ్రూమ్. ఇక్కడే కదా మన ఇద్దరం కలిసి. సిగ్గుపడింది చాలు గాని పక్కకు జరగండి. వీళ్ళు వీళ్ళేదో రొమాన్స్లు. ఏంటి ఎతుకుతున్నావు? అంటే దొరకకూడని ఏమన్నా దొరుకుతాయేమో అని. ఏ అలాంటివి ఏం లేవు అక్కడ. ఎలాంటివి? నువ్వు అనుకునేలాంటివి. నేనేమనుకుంటున్నా? ఎవడికి తెలుసు, అయినా నువ్వేంటి డిటెక్టివ్ లా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు నా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ నీ బిజినెస్ లో పెట్టుంటే అది లాస్ అయ్యేది కాదు, నువ్వు మా ఆఫీస్లో జాయిన్ అయ్యేదాన్ని కూడా కాదు. హే
నేనేదో సరదాగా అన్నాలే, నువ్వేమంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జాను తెలుసుగా వాడి గురించి ఏదో సరదాగా అన్నాడు. అరే నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళరా. ఏంటో ఇలా బాధ. అరే అన్ని తెచ్చేసాం రా. ఆజయ్ గారు కింద టీ కొట్ దగ్గర వెయిటింగ్ ఉన్నాడు. ఆడింత చేశాడు కదా, ఆడికి బీడుకో బిర్యానికో ఎంతో కొంత కొట్టి అసలు ఆడిచ్చేదా కుదరడురా బాబు. సరేలే ఆన్లైన్లో కొడతాలే ఆడికి. అరే ఆకలేస్తుందిరా, నైట్కి ఫుడ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం వండుకుందాం కానీ. సర్లే ఏదో ఒకటి ఆర్డర్ పెడతా. అరే అరే నాకు బ్లాక్ రోస్ట్ చికెన్ ఫ్రై పెట్టరా. బ్లాక్ రోస్ట్ చికెన్ ఫ్రై. అరే ఈ రోజుకి ఏదో అలా అడ్జస్ట్ అయిపోతా లేరా? ఏంటరా నేను ఒక్కడే ఉన్నప్పుడు పర్సులో ఉన్న పైసలు వాకింగ్ చేసేటి, నువ్వు ఆడైనాక జాగింగ్ చేస్తున్నాయి, ఇప్పుడు వీళ్ళు వచ్చాక హుసైన్ బోల్ట్ కంటే ఫాస్ట్ గుర్తున్నాయిరా బాబు. అలా అంటావేంట్రా, రెంట్లో షేర్ అడుగుదాం. ఈ టైంలో రెంట్కి షేర్ అడిగినాం అనుకో, అడుక్కున్న వాళ్ళ కంటే దారుణంగా చూస్తారు. అయినా గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అని ఇప్పుడే తెలుస్తుంది నాకు. వచ్చిన ఫస్ట్ డేనే ఇలా అనిపించిందారా? ఇక చూస్తావుగా. మొన్నటి దాకా ఫోన్లో కబురు ఫ్రీయే కాని బాగానే మాట్లాడేశారా, కానీ ఇప్పుడేంటో కలుద్దామని కొద్దీ పైసలు ఖర్చు అవుతున్నారా? అయితే మరి ఏంటే బన్నీ అన్నదానికి ఫీల్ అవుతున్నావా? నీకు వాడు సారీ చెప్పాలి అంతే కదా, నేను సారీ చెప్పిస్తా. బన్నీ రే శ్రేయ పిలుస్తుందిరా, ఇప్పుడే వస్తా. సర్లే నేను వెళ్ళి అజయ్ గారిని పంపించేసి వస్తాను. కోపం తగ్గిందా జానకి గారు? ఆహా నేను మరీ అంత డ్రామాటిక్ అనుకున్నావా? అప్పుడేదో ఫీల్ అయ్యా, కానీ దాన్నే కంటిన్యూ చేస్తే నిన్ను ఎలా ఏడిపిస్తా చెప్పు. అదేంటి ఇప్పుడు నువ్వు నన్ను ఏడిపించడానికి వచ్చావా? నైస్ అమ్మా, వెరీ నైస్. సరే మీరేం తింటారు? నేను ఫుడ్ ఆర్డర్ పెట్టినా? మేము ఆల్రెడీ పెట్టేశాం. వాడి ఫోన్ నీకెందుకే? ఎవరో మోనా అంట మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది. ఎవర్రా మోనా? హే మనకు పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పిన కదా, ఆ ప్రాజెక్ట్ మీటింగ్ నెక్స్ట్ వీకే అంట. చూసారా నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వగానే ప్రాజెక్ట్ ఎలా వచ్చిందో. ఎక్స్ట్రా చేయకే, మీ బిజినెస్ లో లాస్ వస్తే రిఫర్ చేసి పెట్టుకున్నాం, మళ్ళీ మా మీద డైలాగులు. చెప్పడం మర్చిపో, లిస్ట్ లో వరుణ్ పేరు కూడా ఉంది, వాడికి కాల్ చేస్తే వాళ్ళ ఇంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అంట, లీవ్ ఎక్స్టెండ్ చేసుకుంటా అని అన్నాడు. మరి మౌనికా నేమ్ లేదా? తన పేరు లేదు. మౌనికా ఎవరు? ఈ ఊరు ముఖం ఎప్పుడు నా మీద డౌట్ పడుతుంది. ఏరా బన్నీ మౌనికా గురించి చెప్పలేదా? తను మాటిమే, లాస్ట్ 1 మంత్ నుంచి ఆఫీస్కి సరిగా రావడం లేదు, కాల్స్కి మెసేజ్ కూడా రెస్పాండ్ అవ్వడం లేదు, అందుకే తన పేరు కంపెనీ లిస్ట్లో యాడ్ చేయలేదు. ఏమైందో ఏంటో. అంటే ఇక మీటింగ్లో అన్నీ స్టార్ట్ అనమాట, ఇంకో 1 వీక్లో మన గోల్డెన్ డేస్ అయిపోయినట్టేరా. అయిపోయినట్టే అయిపోయినాయిరా. సర్రా పద పోదాం. పద పోదాం. సరే పద. దీనమ్మ మౌనిక మోనా ఎందుకు ఈ రెండు ఒకేలా ఉన్నాయి? ఏదో తేడా కొడుతుందే. ఈ బన్నీ కూడా ఏదో దాస్తున్నాడు. శ్రేయా నీతో ఓ విషయం మాట్లాడాలి, ఇలారా. ఒసే అసలు ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఆ రోజు బన్నీకి వచ్చిన మెసేజ్ చూస్తుంటే నాకెక్కడో కొడుతుంది ఆ మోనా ఈ మోనిక ఒకరే అని నా డౌట్. ఎందుకే అలా అనుకుంటున్నావు? సరే ఆగు, ఈవినింగ్ నేను ప్రూవ్ చేస్తా. పద. చెర్రీ వస్తున్నాడే, మోనా ఎవరో గట్టిగా అడుగు. మోనా ఎవరు? మోనానా? ఓ మోనికనా, మన ఆఫీస్ లో తనకు పిచ్చ ఫాలోయింగ్. నువ్వు రాకముందు బన్నీగాడు బాగా తనతో కలిపేశాడు అనుకో. మరి ఏమైందేంటో, తన ఆఫీస్కి రావడం మానేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే తన లవ్ మ్యాటర్ ఏదో తెలిసి అందుకే పంపించట్లేదు అన్నారు. అసలు తనకు లవర్ ఉండడం తెలిసి మా హార్ట్ బ్రేక్ అయిపోయింది తెలుసా. ఇప్పుడు ఎవరితో కాంటాక్ట్ లో కూడా లేదు తను. సరే శ్రేయ బన్నీకి ఒకసారి కాల్ చేసి ఎప్పుడు వస్తున్నాడో కనుక్కో. సరే జాను. శ్రేయ కాల్ చేస్తే లిఫ్ట్ చేసినట్టే వాడు. అదేంటి నార్మల్ గా బాయ్ ఫ్రెండ్స్ అంటే అంతేగా, కొత్తలో ఫస్ట్ ఇంకే కాల్ లిఫ్ట్ చేస్తాం, తర్వాత ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాం. బన్నీ కూడా అలా చేస్తాడా? హా మరి. సరే గానీ నేను రిలేషన్షిప్ లోకి వెళ్దాం అనుకుంటున్నా, ఏమంటావు? ఈ మాట నాతో అన్నావు గానీ బన్నీ గారితో అనాల్సింది. ఏ రిలేషన్షిప్ అంటే ఆడికి మెంటల్ ఎక్కిపోద్ది. అదేంటి తను కూడా ఉంటున్నాడుగా. అదే ఆడి ప్రాబ్లం. అబే రిలేషన్షిప్ ప్రాబ్లం కాదు, కానీ దగ్గరగా ఉండడమే ఆడు ప్రాబ్లం లో ఫీల్ అవుతున్నాడు. అదేంటి నీకు ఎలా చెప్పాలి? వాడి శ్రేయ వైజాగ్ లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు,
తన ఫోన్ కోసమే వెయిట్ చేసేవాడు, తనతోనే టైం గడపాలనుకునేవాడు. ఇప్పుడు చూడు, పక్కనుండేసరికి వాడు టైం అంతా తనతోనే అయిపోతుందని ఫీల్ అవుతున్నాడు. తన స్పేస్ మిస్ అయింది అనుకుంటున్నాడు. నాకు చెప్పడం రావట్లేదు కానీ వాడు బాలే చెప్పాడు. అతను రావడం నచ్చిందిరా, కానీ తెలియని ఫీలింగ్ లోపల. ఇది వరకు తను దూరంగా ఉంటే ఆఫీస్ అయినాక కాల్ చేయాలి, తను తినిందో లేదో కనుక్కోవాలి అని క్యూరియాసిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఆ క్యూరియాసిటీ మిస్ అయింది. తన పక్కనుండటం, తను ఏం చేస్తుందో అన్నీ నాకు తెలియటం, ఇంతకుముందులా తన మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంతకుముందు బాగానే ఉండేరా, అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉండేదంటే నా ఫేవరెట్ హీరో సినిమా అలా 70mm స్క్రీన్ మీద చూస్తూ దూరంగా బాల్కనీ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్టుండేది. ఇప్పుడు ఎలా ఉందంటే సిగ్నల్ లేని ఫోన్ చేతిలో పట్టుకొని అదే సినిమా ఓటీటీలో చూస్తూ బఫరింగ్లో చూస్తున్నట్టుంది. చూడు, అప్పుడప్పుడు చిరాకు వచ్చి స్కిప్ చేయాలని థాట్ వస్తుంది. ఛీ అమ్మ జీవితం. వాడు అలా ఫీల్ అవుతున్న టైంలో శ్రేయ కాల్ చేసి మీ ఫ్లాట్కి వచ్చేస్తా అని చెప్పేసరికి ఆడికి మెంటల్ ఎక్కిపోయింది. అప్పుడు ఆడి ఫేస్ చూడాలి. బన్నీకి దగ్గర అవుతున్నా అనుకున్నా కానీ ఇంత దూరం అయిపోతున్నాను అనుకోలేదు. అయితే రిజైన్ చేసి వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకు రిజైన్ చేసినావు? అరే హెచ్ఆర్ నిన్ను పిలుస్తున్నాడు రా, ఏమైందేంటో. సరే పద. శ్రేయా, శ్రేయా, ఏమైంది నాకు చెప్పకుండా రిజైన్ చేసినావు? చెప్పు శ్రేయా. చెయ్యొద్దు బన్నీ, నాకు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత ఓపిక లేదు. నిన్ను తిట్టాలన్నా, గట్టిగా నిలదీసి అడగాలన్నా నీతో మాట్లాడాలి. ఆ థాటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అయినా నేను రావడం నీకు ఇంత ఇబ్బందిగా ఉంటే నాకే చెప్పొచ్చు కదా. నీ ఫ్రెండ్స్ కి చెప్పడం ఏంటి? నేను రావడం నీకు నచ్చుతుంది అనుకున్నా, ఇంత ఇబ్బంది పడతావు అనుకోలేదు. అయ్యో శ్రేయా, నేను ఎందుకు అలా అంటాను? అసలు నీకు ఎవరు చెప్పారు ఇదంతా? అరే బన్నీ, అరే నాకు ఇప్పుడే అర్థమైందిరా, శ్రేయ రిజైన్ చేయడానికి గల కారణం నేనే అని. నువ్వు రీజన్ ఏంట్రా? ఇట్రా. ఏంట్రా? మొన్న జానకితో మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో, ఫ్లోలో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ పక్కనే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఫీల్ అవుతాడో అని నీ ఎగ్జాంపుల్స్ చెప్పాను రా. శ్రేయ వైజాగ్ లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాడు, ఇప్పుడు ఒకే ఆఫీస్ ఒకే ఫ్లాట్ లో ఉంటే ఎలా ఫీల్ అయ్యేవాడు చెప్పాను. అది శ్రేయ విన్నట్టుందిరా. సారీ రా, ఇలా అవుతుందని అనుకోలేదు. 90mm రాడ్ పెట్టి సారీ అంటరా? సారీ. సరే నువ్వు కావాలని చేయలేదు కదా, నేను చూసుకుంటా. ఈ జానికి ఏంట్రా నాకు కాల్ చేస్తుంది? చెప్పు. వాట్, వెళ్ళిపోయారా? మోనాతో నేను రిలేషన్షిప్పా? రేయ్ జానకి, నువ్వు ఫోన్ కట్ చేయకుండా లైన్లో ఉండు. రేయ్ నువ్వు మోనిక గురించి ఏం చెప్పావురా? నేనేం చెప్పారా? మోనిక అంటే అందరికి ఎలా క్రష్ నీకు అలా క్రష్ అని చెప్పాను అంతే. తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది, మన ఆఫీస్లోనే ఎవరితోనో రిలేషన్షిప్ లో ఉందని తన ఇంట్లో వాళ్ళు పంపలేదు. ఇప్పుడు ఎవరితో కాంటాక్ట్ లేదని చెప్పాను రా బాబు, అంతే. ఏంటి, నీతో తన కాంటాక్ట్ లో ఉందారా? అవునా? అరే అలా ఏం లేదురా. అసలు ఏం మాట్లాడుతున్నారు? మోనా నాతో కాంటాక్ట్ లో ఉండడం నిజమే, కానీ కానీ అసలు మోనా ఎవరితో రిలేషన్షిప్ లో ఉందో తెలుసా? ఎవర్రా? మన వరుణ్ గారి తోటి. ఓ వరుణా. వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, అందుకనే హైదరాబాద్ వచ్చేశారు. ఇదేంట్రా అప్పుడే కట్ చేసింది? ఈ అమ్మాయిలు ఉన్నారు చూడు, మాట మొత్తం పూర్తిగా వినరే. కాల్ కట్ చేసింది. అరే అక్కడ ఏదో లెటర్ ఉందిరా. అవునరా. చూడు బన్నీ, నేను నిన్నెంతగా ప్రేమించానంటే నేను ఇక్కడికి వచ్చి ఉంటుంది
ఎప్పుడు నాకు టైం ఇవ్వాలనుకునే నా పాత బన్నీతో కాదు, నా నుండి దూరం కోరుకుంటున్న ఒక కొత్త బన్నీతో తెలుసుకునేంతలా ప్రేమించా. అసలు రిలేషన్షిప్లో అన్నిటికన్నా బాధ ఏంటో తెలుసా? మనం ఆపోజిట్ పర్సన్పై లవ్ చూపిస్తున్నప్పుడు, వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు, రివర్స్లో వాళ్ళ లవ్ చూపించలేకపోయినా ఎఫర్ట్స్ పెట్టకపోయినా పర్లేదు, కానీ మనం చూపించే లవ్ని ఎఫర్ట్స్ని అట్లీస్ట్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతే అసలు తట్టుకోలేం. అలాంటప్పుడు ఆ రిలేషన్ కంటిన్యూ చేయడం చాలా కష్టం. నేను నిన్ను రిస్ట్రిక్ట్ చేద్దామని రాలేదు, నా ప్రేమ నీకు మొత్తం చూపించాలని, నీతో బ్రతకాలని వచ్చా. నీతో కొంచెం సేపు మాట్లాడితేనే ఇంత బాగుంటే, ఇంకా రోజంతా నీ పక్కనుంటే ఇంకెంత బాగుంటుందో అని ఆలోచించకుండా వచ్చేసా. ఇప్పుడు వెళ్ళిపోతున్నా. మన లాంగ్ డిస్టెన్స్ మెమరీస్ని దగ్గరకొచ్చి చెరిపేసినందుకు సారీ. ఇట్లు అనుకోకుండా ఆన్లైన్లో పరిచయమై 7 నెలల జ్ఞాపకాలని, 2 నెలల ఇబ్బందుల్ని ఇచ్చిన నీ పాత ప్రేయసి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అర్జెంటుగా వెళ్ళి మోనా గురించి వాళ్ళ దగ్గర ఉన్న విషయం అంతా చెప్పేశారా? తను మోనా విషయం వల్ల రిజైన్ చేయలేదురా, చెప్పాలంటే తనది నమ్మలేదు కూడా. అందుకే లెటర్లో ఎక్కడ నేను చీట్ చేసినట్టు రాయలేదు. నేను తన నుంచి దూరం కోరుకున్నానేమో అనుకొని నాకే ఆ దూరం నిచ్చేసింది. అంత మంచిదిరా అది. ఇప్పుడు నేను తన లైఫ్లో మళ్ళీ వెళ్ళాలంటే ఒకటే చేయగలను. ఏంటది? తనలా మారడమే. తను నన్ను ఎలా ప్రేమించిందో నేను కూడా తనని అలాగే ప్రేమించాలి. హలో మేడం. నువ్వేంటి ఇక్కడ? ఏ, నీకు మాత్రమే ఆఫీస్లో జాయిన్ అయ్యి సర్ప్రైజ్ ఇవ్వడం వచ్చా? మాకు రాదనుకున్నావా? గట్టిగా ట్రై చేసా, వచ్చేసింది. ఈ కొన్ని మంత్స్లో నీకు ఫోన్ చేసి మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వచ్చేసా. నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపించావో నేను కూడా అంతే ప్రేమ చూపిద్దాం అనుకున్నా. కావాలంటే నువ్వు నన్ను దూరం పెట్టి ట్రై చేయి, నేను దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంటా. బికాస్ ఐ నీడ్ మై ఓల్డ్ శ్రేయ. సాఫ్ట్వేర్ కంపెనీలు మారినా మన కపుల్ మాత్రం మారలేదు. అది కాదు, మీ జానకి మూన విషయంలో నా మీద ఎంత డౌట్ పడినా నువ్వు నమ్మలేదు కదూ. వైజాగ్ నుంచి వచ్చిన ఈ గర్ల్ ఫ్రెండ్ ని పడేలేను నువ్వు. హైదరాబాద్ లో ఇంకో గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసేంత సీన్ నీకు లేదు. కానీ జానకికి మాత్రం నీ మీద డౌట్ ఎప్పుడు అలానే ఉంటది. కింద కనిపిస్తే క్లారిఫై చేసి వచ్చా. మొన్న కాల్ చేసి చెప్దామంటే కట్ చేసింది, ఆ తర్వాత రోజు చెప్దామంటే తను కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయింది. మనది ఎవర్ గ్రీన్ స్టార్టప్ కంపెనీ కాబట్టి సరిపోయింది, నోటీస్ పీరియడ్ ఇవ్వకుండానే వదిలేశారు. నన్నైతే సావగొట్టారు, అందుకే రావడానికి ఇంత టైం పట్టింది. ఆఖరికి నువ్వు కూడా వచ్చేసావు. నెక్స్ట్ బ్యాచ్ బ్యాచ్ దిగిపోతారా ఏంటి? ప్రస్తుతానికి వాళ్ళెవరు వద్దని చెప్పా. ఏ, నేను సరిపోనా? సరిపోవు. ఇది మీ పాత కంపెనీలా కాదు, కెమెరాస్ ఉన్నాయి, జాగ్రత్త. అంటే ఇక్కడ వర్క్ కూడా చేయాలా? అనవసరంగా వచ్చాను.